ఎంతకాలం ఇలా అవకాశం ఉన్న విమర్శలకే బీజేపీ పరిమితం కేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎం అన్న నేతలు ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో కుమ్మక్కయ్యారు దేశంలోని అత్యంత అవినీతిమైన తెల అవినీతిమయమైన తెలంగాణ సర్కార్ కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రుల విమర్శలు అవినీతి చేస్తే దర్యాప్తు చేయించుకోవచ్చుగా అంటున్న ప్రజలు దర్యాప్తు చేయించకపోవడం వెనుక బతలాభం అవసరానికి కేసీఆర్ పనికొస్తాడనే నమ్మకం పైకి విమర్శలు లోపల కౌలింతలు కమలం పెద్దలపై రాష్ట్ర ప్రజల వ్యంగ్యాస్త్రాలు బీజేపీ నేతలేమో రాష్ట్ర సర్కార్ అవినీతి పాల్పడ్డది అక్రమాలకు పాల్పడ్డది వేల కోట్లు దోచుకున్నాడు ముఖ్యమంత్రి కుటుంబం అని చెప్తూనే మరి ఎందుకు మీరు మరి ఇతన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈయన పైన కూడా ఈడీ సిబిఐ దాడులు చెప్పవచ్చు కదా కేంద్ర చేతిలో ఉన్నటువంటి కేంద్ర ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీలను మిగతా రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ అయితే ఉంది అక్కడ మహారాష్ట్ర ఇంకా ఢిల్లీ ఇట్లాంటి దగ్గర మీరు ఈడీని సిబిఐని మీకు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల నేతల పైన మీరు ఈడీ సిబిఐ దా దాడులు చేసినప్పుడు మొన్న కూడా మనం చూడడం కూడా జరిగింది ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి పైన కూడా ఈడీ దాడులు చేపించులు మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అందరికంటే అవినీతి పరుడు సీఎం కేసీఆర్ అని చెప్తున్నటువంటి బీజేపీ నేతలు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ కుటుంబం మీద ఎందుకు ఈడీ దాడులు చేయట్లేదు ఎందుకు చేపించడం లేదు అంటే దీంట్లో ఏం మతలాభం ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మరొకసారి ఎప్పుడైనా కేసీఆర్ కూడా బీజేపీకి ఏమైనా అవసరం పడతాడు కావచ్చు అన్నటువంటి ఆలోచనతో బీజేపీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి పైకి ఏమో విమర్శలు లోపలేమో కౌగలించాలన్నట్టు